హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రఘువీర్ జగత. ఇప్పుడు మీ ముందుకు సరికొత్త వీడియోతో మన ఛానల్ మీ ముందుకు వచ్చిందండి. మనకు విజయదశమి అంటే గుర్తొచ్చే ఊరు ఏదన్నా ఉందంటే అది రాజమండ్రి. రాజమండ్రి దేవీ చౌక్ చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం, ఆ ప్లేస్ అది. అక్కడ లైటింగ్ కానీ అమ్మవారి యొక్క అలంకరణ, విజయదశమి అంటే చూడదగ్గ ప్లేస్ అని చాలామందికి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. ఇప్పుడు మనం ఆ పరిసరాలు అవన్నీ కూడా మీ గురించి క్యాప్చర్ తీయడం జరిగింది, వీడియో తీయడం జరిగింది. ఒకసారి మీరందరూ కూడా చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. లైటింగ్ కొన్ని లక్షలతో ఆ కమిటీ వారు ఏర్పాటు చేస్తారు, దానికి ప్రత్యేక అలంకరణగా ఆ లైటింగ్ అనేది నిలుస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా. ఈ విజయదశమి నవరాత్రులు ఈ 9 రోజులు కూడా కొన్ని లక్షలాది భక్తులు సందర్శకులు కూడా ఆ ప్రాంతాన్ని దర్శించుకుంటారు, వచ్చి ఫ్యామిలీతో వచ్చి సెల్ఫీస్ వీడియోస్ తీసుకోవడం, అలా స్టేటస్ పెట్టుకోవడం, అవన్నీ కూడా చాలా కొన్ని లక్షల మంది ఎంతో ఆనందింపజేసే ప్లేస్ అది. మీరు కూడా ఎప్పుడైనా సరే వెళ్ళండి. విజయదశమిలోనే నవరాత్రుల్లోనే అక్కడ ఎక్కువగా ప్రత్యేక అలంకరణ అనేది చేస్తుంటారు, ఒకసారి చూడండి మీరందరూ కూడా. ఇక్కడ ప్రత్యేకించి చాలా హైట్ చాలా ఎత్తులో ఈ లైటింగ్ సెటప్ అనేది ఏర్పాటు చేస్తారండి. చుట్టూ కళాకారులు ఈ లైటింగ్లో ప్రత్యేకించి ఒక థీమ్స్ అంటే ఒక కాంతార మూవీ సెటప్ సెట్స్ అన్నమాట. అవతార్ సెట్స్ అంటే చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నారు, ఏదో ఒక థీమ్ ప్రకారం వాళ్ళు సెట్ చేస్తుంటారండి. ప్రత్యేకించి అమ్మవారి దేవీ చౌక్ మందిరం చాలా ప్రసిద్ధి చెందింది రాజమండ్రిలో. అంటే చాలా వరకు చాలామంది రాజమండ్రిలో కొత్త వాహనాలు, ప్రత్యేక పూజలు, ప్రత్యేకించి ఈ దేవీ చౌక్ ప్రాంతంలో వెలిసినటువంటి అమ్మవారి దగ్గర ఈ కొత్త వాహనాల పూజలు అనేది ఏర్పాటు చేస్తారు. కొత్త వాహనం ఎవరైనా కొనుక్కుంటే అమ్మవారి దగ్గర వచ్చి పూజ చేయించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం. ఏదేమైనా ఈ దేవీ చౌక్ ప్రాంతం ఈ విజయదశమి అంతా కూడా ఎంతో కలకలాడుతూ భక్తులతో, అక్కడ సందడితో, పిల్లలతో, అక్కడ అలంకారంతో, లైటింగ్తో, అక్కడ ఏర్పాటు చేసినటువంటి కళాకారుల యొక్క అంతా కూడా చాలా ఎంతో చూడచక్కగా ఉంటుంది. విజయదశమి అమ్మవారి నిలబెట్టిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, ఎవరైనా దాన్ని పార్టిసిపేట్ చేయొచ్చు. సరస్వతి అవతారం, లక్ష్మీదేవి, ఆ నవరాత్రిలో 9 అవతారాలకు సంబంధించి అమ్మవారి పూజలు అనేది ఇక్కడ కండక్ట్ చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు మరిన్ని వీడియోస్ నేను అందిస్తాను. థ్యాంక్ యూ.